వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూర్ గురు వ్లాగ్స్. ఈ రోజు మనం బొరుగుల మిక్సర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బొరుగుల మిక్సర్ కి కావాల్సిన పదార్థాలు బొరుగులు, వేరుశనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కారం, సాల్ట్, నెయ్యి, నూనె, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పులుం పెట్టుకున్న క్యారెట్, నిమ్మకాయ. ముందుగా వేరుశనగ పప్పును దూరగా వేయించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని, దీనికి ఆయిల్ అవసరం లేదు. వేరుశనగ పప్పు వేయించుకున్నాక అది చల్లారాక పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇంకా బొరుగుల్ని ఒక బౌల్లో తీసుకొని నేను 4 మెంబర్స్కి వచ్చేటట్లు తీసుకున్నాను. 4 కప్స్ బొరుగులు తీసుకున్నాను. ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుంటాను. బొరుగుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా సాల్ట్ పడుతుంది బొరుగుల్లో. కొద్దిగా కారం ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. మీడియం కారం తినే వాళ్ళు కొద్దిగా వేసుకోండి. వేరుశనగపప్పు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మామిడికాయ ముక్కలు. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా తినేవాళ్ళు ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నూనె. తురుగు పెట్టుకున్న కొత్తిమీర. ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుంది బొరుగుల మిక్సర్. చివరిలో నిమ్మరసం వేసుకుందాం. నిమ్మరసం తక్కువగా వేసుకోండి. ఆల్రెడీ మామిడికాయ ముక్కల్లో పుల్లగా ఉంటుంది కావున నిమ్మకాయ తక్కువగా వేసుకోండి. నిమ్మకాయ వేసినాక బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు పైన కొంచెం గార్నిష్ చేసుకుందాం. వేసిన పప్పు, కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర, ఆనియన్స్. ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ఉప్పు, కారం, నెయ్యి, మామిడికాయ, నూనె, వేరుశనగ పప్పు, కొత్తిమీర, ఆనియన్స్, తురుగు పెట్టుకున్న క్యారెట్, నిమ్మకాయ, బొరుగులు. చూసారు కదా ఫ్రెండ్స్, నోరూరించే బొరుగుల మిక్సర్ రెడీ. ఇది ఈవినింగ్ స్నాక్స్లో 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. బై ద వే, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెల్లూర్ గురు వ్లాగ్స్. థ్యాంక్ యూ.